హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెషర్ వాళ్ళకి ఇండియాలోనే ద టాపెస్ట్ అండ్ బెస్ట్ ఐటీ కంపెనీస్లో జాబ్ అంటే ఏ కంపెనీస్లో మనం జాబ్ ప్లేస్మెంట్ పొందితే బాగుంటుంది అలాంటి కొన్ని కంపెనీస్ నేమ్స్ చెప్తాను. సో ఏ కంపెనీస్ మనకి హైక్ ఎక్కువగా అంటే హై శాలరీ ప్యాకేజ్ ఇస్తాయో, సో ఆ కంపెనీ నేమ్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుంటున్నాము. సో ఈ వీడియో అనేది మీ యొక్క కెరీర్ కోసం అయితే యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పర్సన్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఐటీ కంపెనీలో జాబ్ కోసం ట్రై చేయాలనుకునే వాళ్ళకు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. విచ్ ఐటీ కంపెనీ ఈజ్ బెస్ట్ ఫర్ ఫ్రెషర్ అంటే ఒక ఫ్రెషర్ వాళ్ళకి ఏ ఐటీ కంపెనీ బాగుంటుంది అని మీరు చూస్ చేసుకోవడానికి చాలామంది అయితే ఆలోచిస్తుంటారు. విచ్ ఐటీ కంపెనీస్ ఆర్ బెస్ట్ టు జాయిన్ యాజ్ ఎ ఫ్రెషర్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఫ్రెషర్ వాళ్ళకి ఎలాంటి ఐటీ కంపెనీస్ అయితే బాగుంటాయంటేనా, సో ఇందులో చూస్తే మనకి నెంబర్ వన్లో అయితే మనకి విప్రో అయితే ఉంది. సో విప్రో కంపెనీ గురించి ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. సో కాబట్టి మీరు వన్స్ ఈ విప్రో కంపెనీ కింద జాబ్ కింద కొడితే ఇక మీ లైఫ్ సెటిల్ అయినట్లే ఇక రాసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే టీసీఎస్ కంపెనీ. ఈ కంపెనీలో మీరు జాబ్ ప్లేస్మెంట్ పొందినా సరే మీకైతే మీ లైఫ్ అయితే సెటిల్ అయినట్టే. ప్లస్ అలాగే ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకి స్టార్టింగ్లోనే హైక్ అంటే ఎక్కువ శాలరీ ప్యాకేజ్ కూడా తీస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టెక్ మహీంద్ర కంపెనీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి కోగ్నిజెంట్, ఇన్ఫోసిక్స్, హెక్సావేర్, క్యాబ్జెమిని, వ్రాపింగ్ ఐటీ అప్. సో ఈ యొక్క ఐటీ కంపెనీస్లో మీరు జాబ్ కింద అచీవ్ చేశారనిగా మీ లైఫ్ అయితే 100% సెటిల్ అయినట్లే. సో ఇక్కడ మీకు డౌట్ అయితే ఉండొచ్చు, మరి జెన్ప్యాక్ చెప్పలేదు, అసెంజర్ చెప్పలేదు, క్యాబ్జెమిని, సో ఈ కంపెనీ చెప్పాలి కదా, మరి ఈ కంపెనీస్ మరి అంటే అంత బాగుండని చెప్పేసి అనుకోవచ్చు. బట్ అవి కూడా బాగానే ఉన్నాయి. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరైతే ఈ కంపెనీస్కి అయితే ఇవ్వండి. సో తర్వాత కేటగిరీలో ఈ కంపెనీస్ అన్ని మనకి లిస్ట్లు అయితే ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి ఐటీ కంపెనీస్లో కానీ మీరు జాబ్ ప్లేస్మెంట్ పొందితేనా సో మీకు లైఫ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీరు అనుకున్నట్టు మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎంతైతే శాలరీస్ ఉంటాయో ఆ శాలరీస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కంపెనీస్లో అయితే. సో ఈ కంపెనీస్లో చాలా ఎక్కువ శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఒకవేళ ఐటీ కంపెనీస్లో జాబ్ చేయాలి అనుకుంటే ఈ కంపెనీస్లోనే మీరు జాబ్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. సో వివరాలు అయితే ఇంతే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించుతో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.